జనసేన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీతో మాయావతి గారి శ్రీ పెహంజీ మాయావతి గారి నేతృత్వంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీతో కలవటం చాలా ఆనందంగా అనిపించింది. ఈ కలయిక ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా 2008 నుంచి గతంలో కూడా నన్ను బీఎస్పీకి నన్ను ప్రెసిడెంట్ గా ఉంటారని నాకు కొన్నిసార్లు ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ రోజున ఫాలో అయిన మీడియా వర్గాలకి సన్నిహితులకి తెలుసు ఆ రోజున, కానీ అప్పుడు పొలిటికల్ ప్రస్థానం వల్ల దాన్ని ముందుకు తీసుకెళ్లేకపోయాను. కానీ ఈ విధంగా 2019లో బహుజన్ సమాజ్ పార్టీతో అలైన్స్ జనసేన పార్టీకి చాలా బలం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. అన్నిటికంటే కూడా నాకు వ్యక్తిగతంగా చాలా మంది బహంజీ మాయావతి గారి గురించి కానీ అలాంటి ఒక మంచి నాయకురాలని దేశంగా అత్యున్నత స్థానంలో చూడాలి, ఆవిడ ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలి అని కోట్లాది మంది ఆకాంక్షిస్తూ ఉంటారు. అలా ఆకాంక్షించే వాళ్ళల్లో నేను కూడా ఒక వ్యక్తిని. ఒక పొలిటికల్ పార్టీ నడుపుతూ ఎందుకంటే తెలంగాణలో రాష్ట్రం, ఎందుకంటే మనకు ప్రత్యేకించి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక శ్లోగన్ తీసుకొచ్చారు తెలంగాణ నాయకులు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాం తెలంగాణ వస్తే అని చెప్పి. మరి ఏ కారణం వల్ల జరగలేదో మనకి తెలియదు, కానీ ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దళితులను చూడలేకపోయాం. కానీ ఈ దేశానికి బలమైన నాయకురాలు బహంజీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలని జనసేన పార్టీ చాలా బలంగా అభిలషిస్తుంది. దాంట్లో మేము ముఖ్యంగా లక్నోకి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మమ్మల్ని కదిలించేసింది. చాలా మంది నాయకులని దూరం నుంచి చూసి వాళ్ళ మీద ఒక ఒపీనియన్, ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పేసి, ఏ పరిస్థితుల్లో ప్రవర్తించారు ఇవన్నీ మనకు అర్థం కావు. అలాంటిది మాయావతి గారిని అందరూ చాలా, ఆవిడ ఔన్నత్యాన్ని కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని కానీ చాలా మంది చూపించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు నాకు అనిపించింది వ్యక్తిగతంగా. నాకైతే ఆవిడ ఒక మాయావతి గారు నాకు ఒక మాతృమూర్తిగా అనిపించింది. ఒక బలమైన పొలిటికల్ రాజకీయంగా ఒక బలమైన అండదండలు కనిపించినాయి. అన్నిటికంటే కూడా మేము మాయావతి గారు సోదరులు మనోహర్ గారు మేము కూర్చున్నప్పుడు మా ముగ్గురి మధ్య జరిగిన వీర్ సింగ్ గారితో పాటు మా మధ్య జరిగిన చర్చల్లో ఎన్ని సీట్లు సర్దుబాటు అనే కూడా రాష్ట్రానికి దేశానికి ఏం చేయాలి, ఎలాంటి సమాజం ఉండాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి, నిరుద్యోగం ఎలా పోగొట్టాలి, అసలు రాజకీయాలు అనేది ప్రజలను భయపెట్టేలా ఉండకూడదు, ప్రజల్ని కలిపేలా ఉండాలి, వీటి ఇలాంటి చాలా చక్కటి వాతావరణంలో జరిగినాయి చర్చలన్నీ. దాని తర్వాత మనం ఎట్లా, మీరు ఎట్లా కుదిరితే అలా ఆలోచించని చెప్పి వీర్ సింగ్ గారిని పంపించారు. వీర్ సింగ్ గారు ఇది థర్డ్ టైం ఆయన రాజ్యసభ మెంబర్గా చేస్తాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ మెంబర్గా చేస్తాం, ఎంపీగా చేస్తాం రాజ్యసభ ఎంపీకి. మాకు ఇవన్నీ చాలా, అసలు ఆవిడ మా మీద చూపించిన ప్రేమ కానీ మాటలు కానీ మా మధ్య చక్కటి వాతావరణం కదిలించేలా చేసింది. అందుకని వ్యక్తిగతంగా మాయావతి గారిని మేము మనస్ఫూర్తిగా వారి చూపించిన ప్రేమాభిమానాలకి, ఆదరాభిమానాలకి జనసేన పార్టీ తరపు మేము మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం మాయావతి గారికి. అలాగే వీర్ సింగ్ గారిని ముందుకు తీసుకెళ్ళినందుకు వీర్ సింగ్ గారు, నేను గత 6 నెలలుగా మేము దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ కరెక్ట్ ఈ సమయంలో ఇది దీని ఒక బలమైన ముందుకు తీసుకెళ్లే వాతావరణం రావడం నిజంగా మాకు ఆనందం కలిగించింది. సో ఈరోజు మేము వీర్ సింగ్ గారు గారిని మొత్తం లాస్ట్ ఫ్యూ డేస్ గా మేము చేసిన ఎక్సర్సైజ్ లో బహుజన్ సమాజ్, జనసేన పార్టీ, జేఎస్పీకి, బీఎస్పీకి అలయన్స్ లో మూడు పార్లమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి తిరుపతి, 2 బాపట్ల, 3 చిత్తూరు. అలాగే 21 అసెంబ్లీ స్థానాలని బహుజన్ సమాజ్ పార్టీకి ఇవ్వడం చేశాం. మిగతా స్థానాల్లో కొంత సిపిఎం ఉంటుంది, తర్వాత కొంత సిపిఎం ఉంటుంది,
ఆ మిగిలిన తర్వాత ఎక్కువ మంది స్థానాల్లో కలిసిన పోటీ చేయబోతుంది. ఇది నెక్స్ట్ సిపిఎం సిపి అయితే కలిసినప్పుడు వాళ్ళు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారని చెప్తాను. సో బిఎస్పికి సంబంధించినంత వరకు 21 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో మేము కలిపి వారికి ఇవ్వడం జరిగింది. ఇది మీ దృష్టికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీర్ సింగ్ ఒక్క నిమిషం, వీర్ సింగ్ అని కూడా మాట్లాడారు. సమ్మిత్ జనసేన పార్టీకి రాష్ట్ర అధ్యక్ష ఆదరణీయ శ్రీ పవన్ కళ్యాణ్ జీ, శ్రీ అన్ మనోహర్ జీ, బహుజన్ సమాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష ఆర్జే మల్లిక జీ, బహుజన్ సమాజ్ పార్టీకి స్టేట్ కోఆర్డినేటర్ చిట్టి బాబుజీ, ఆజ్ హమ్ జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం ఔర్ బిఎస్పీ కి యే హమారి సంయుక్త ప్రెస్ కాన్ఫరెన్స్ హై. మే ఆప్కో అవగత కరానా చాతా హూ కి 15 మార్చ్ కో జో హమారి బహుజన్ సమాజ్ పార్టీ కా బహుత్ హీ శుభ దిన హై, మాన్యవర్ కాశీరామ్ సాహబ్ కా వర్డ్ డే హై, ఉస్ దిన మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ జీ, మనోహర్ జీ లక్నౌ మే బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్రీయ అధ్యక్ష ఆదరణీయ బహన్ కుమారి మాయావతి జీ కే సాథ్ ఆప్సీ వార్తాలాప్ కే బాద్ జనసేన పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సిపిఐ, సిపిఎం కా ఆంధ్రా మే ఔర్ తెలంగాణ ప్రదేశ్ మే ఆంధ్రప్రదేశ్ మే లోక్సభ ఔర్ విధానసభ కే ఆమ్ చునావ్ మే ఔర్ తెలంగాణ కే లోక్సభ కే ఆమ్ చునావ్ మే హమారా గఠబంధన్ హువా హై ఆదరణీయ బహన్ కుమారి మాయావతి జీ కే నేతృత్వ మే. తో హమారి పార్టీ కి రాష్ట్ర నేత ఆదరణీయ బహన్ కుమారి మాయావతి జీ కే దిశా నిర్దేశ పర్ యే జో హమారా గఠబంధన్ హువా హై జనసేన సే, సిపిఐ, సిపిఎం సే, తో ఇస్ గఠబంధన్ కో హమ్ ఇమాన్దారీ సే నిభాయేంగే ఔర్ జైసా కి హమారి నేత ఆదరణీయ బహన్ కుమారి మాయావతి జీ నే లక్నౌ మే శ్రీ పవన్ కళ్యాణ్ జీ కో ఆశ్వాసన్ దియా హై కి మే ఉన్కో పూరా ఆశీర్వాద్ దూంగీ ఔర్ మే చాతీ హూ కి ఆంధ్రా కే అందర్ పరివర్తన్ ఆనా చాహియే, నయా చెహరా ఆనా చాహియే, క్యోంకి దూసరీ పార్టీ కే లోగ్ ఊబ్ చుకే హై, తో ఏక్ నయే చెహరే కి తలాష్ హై ఆంధ్ర ప్రదేశ్ మే జో వర్తమాన్ మే శ్రీ పవన్ కళ్యాణ్ జీ హై. తో హమారి పార్టీ, హమారి పార్టీ కే వర్కర్ మే ఆశ్వాసన్ దిలాతా హూ, హమారి బహన్ మాయావతి జీ నే జో హమారి పార్టీ కి రాష్ట్ర అధ్యక్ష హై ఉన్హోనే భీ ఆశ్వాసన్ దియా హై కి హమ్ పూరీ తరీకే సే శ్రీ పవన్ కళ్యాణ్ జీ కే సాథ్ హై, తన్ మన్ ధన్ సే హమ్ సాథ్ రహేంగే, పూరా సపోర్ట్ కరేంగే. ఇస్కే సాథ్ సాథ్ హమారి నేతా ఆదరణీయ బహన్ కుమారి మాయావతి జీ జో హమారి పార్టీ కే అధ్యక్ష హై వో పూరే దేశ్ మే బాబా సాహబ్ కే సమతామూలక సమాజ్ కి స్థాపనా కే సిద్ధాంత్ పర్ చల్ కి సర్వ సమాజ్ మే భాయిచారా కాయమ్ హో, యే బాబా సాహబ్ కి సోచ్ థీ. తో బహన్ కుమారి మాయావతి జీ బాబా సాహబ్ అంబేడ్కర్ సాహబ్ కి సోచ్ కే ముతాబిక్ సర్వ సమాజ్ మే భాయిచారా కాయమ్ కర్కే ఆగే బఢ్ రహే హై. తో ఉసీ కే ప్యాటర్న్ పర్ హమ్ ఆంధ్రప్రదేశ్ మే ఔర్ తెలంగాణ మే సర్వ సమాజ్ మే భాయిచారా కాయమ్ కర్కే ఇస్ చునావ్ కో లడేంగే ఔర్ హమే పూరా భరోసా హై కి ఇస్మే సఫలతా మిలేగీ ఔర్ ముజే బహుత్ ఖుషీ హుయీ ఔర్ హమారి నేతా ఆదరణీయ బహన్ మాయావతి జీ కో భీ బహుత్ ఖుషీ హుయీ జబ్ పవన్ కళ్యాణ్ జీ కే బారే మే పతా చలా కి ఆప్ మాన్యవర్ కాశీరామ్ సాహబ్ కే ఫాలోవర్ హై ఔర్ బహన్ జీ భీ చాహతీ హై కి బాబా సాహబ్ కా జో అధూరా కామ్ థా కాశీరామ్ సాహబ్ నే కాఫీ పూరా కియా ఔర్ కాశీరామ్ సాహబ్ ఔర్ బాబా సాహబ్ కే బాద్ జో అధూరా కామ్ బచా హై జిస్కో బహన్ మాయావతి జీ పూరే దేశ్ మే పూరా కర్నే కే లియే తత్పర హై, జో ఏక్ సామాజిక పరివర్తన్ కీ లడాయీ హై. తో ఉస్మే శ్రీ పవన్ కళ్యాణ్ జీ కా భీ బహుత్ బడా యోగ్దాన్ రహేగా, క్యోంకి శ్రీ పవన్ కళ్యాణ్ జీ భీ మాన్యవర్ కాశీరామ్ సాహబ్ కీ విచారధారా సే బహుత్ ప్రభావిత హై, క్యోంకి ఇన్హోనే
లక్నో కేంద్ర కాన్సీరామ్ స్మారక్ అంబేడ్కర్ పార్క్ సారా దేఖా బహన్ జీ కా బనా హువా తో ఉస్సే బహుత్ ప్రభావిత్ హుయే తో ఇన్కే మన్ మే భీ హై కి మే భీ జో కాన్సీరామ్ సాహబ్ కా విచారధారా థీ బాబా సాహబ్ కీ విచారధారా థీ జిస్కో బహన్ మాయావతీ జీ లేకర్ చల్ రహీ హై తో మే భీ బహన్ జీ కా సాథ్ దూంగా ఆప్నే ఆశ్వాసన్ దియా హై ఆప్నే ఆశ్వాసన్ దియా హై కి హమ్ బహన్ మాయావతీ జీ కో దేశ్ కా ప్రధానమంత్రి దేఖ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.